హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ పవన్ ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోయే వ్యక్తి గురించి చెప్పడానికి చాలా ఉంది ఎందుకంటే ఈ వ్యక్తి నిజంగా అనుకున్నది సాధించడం కోసం చాలా కష్టపడి నిజంగా చెప్పాలంటే ఒక ఐదు నెలల బేబీగా ఉన్నప్పుడు చిన్న తప్పిదం వల్ల డ్రాప్స్ మిస్ అవ్వడం వల్ల నైంటీ పర్సెంట్ డిజబిలిటీ వచ్చినా కూడా తను చదువుని ఎక్కడ వదలకుండా తన అనుకున్నది సాధించి ఈరోజు సీనియర్ ప్యానల్ హైకోర్టులో సీనియర్ ప్యానల్ మెంబర్గా లాలో ఉన్నారు అండ్ సిక్స్ డిగ్రీస్ ఇన్ లా ఆయన సాధించిన డిగ్రీస్ కూడా చాలా ఎక్కువ ఆయన కష్టం అంతా కూడా ఈ డిగ్రీస్లోనే కనపడుతుంటుంది సో ఆయనతో మాట్లాడి ఆయన జీవిత స్టోరీ ఏంటనేది అసలు ఎలాగ ఇంతవరకు వచ్చారు అసలు చిన్నప్పుడు ఆయన పడ్డ కష్టాల గురించి కావచ్చు ఆయన పడ్డ అవమానాలు కావచ్చు ఇలా ఉండడం వల్ల ఖచ్చితంగా అవమానాలు ఉంటాయి సో వాటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం సో వచ్చేసండి నమస్తే ఎలా ఉన్నారు ఫైన్ మీరు ఎలా ఉన్నారు సూపర్ సూపర్ అన్న అంటే నేను ఫస్ట్ క్వశ్చన్ ఏమడగాలంటే ఇన్ని డిగ్రీసు ఇన్ని ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అంటే డిసబిలిటీ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్గా నేను పుట్టడం హెల్దీ బేబీగా పుట్టాను ఇన్ ఫిఫ్త్ మంత్ మా పేరెంట్స్ మిస్టేక్దా అదే పోలియో డ్రాప్ సబ్మిట్ చేశారు వాళ్ళ నాలెడ్జ్ లేకపో ఏదో మొత్తం మీద అదే సడన్ పోలియో అటాక్ అయింది పోలియో అటాక్ అయినా కూడా ఇంకా ఆఫ్టర్ దట్ టూ టైమ్స్ సర్జరీ చేశారు ఫిజియోథెరపీ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ బట్ నో నో ఇంప్రూవ్ అంటే అప్పటి నుంచి అంటే ఒక్కసారిగా అన్డిజబిలిటీ అన్డిజబిలిటీబిలిటీ వచ్చి స్టాప్ చేసి మనం ఎడ్యుకేషన్ సైడ్ వెళ్దామని చెప్పి చిన్నప్పుడు ప్రైమరీ నుంచి టెన్త్ దాకా డాడీ ఇది క్యారీ చేసుకుని ఎత్తుకుని తీసుకుని పోయి స్కూల్లో దింపేవారు ఆఫ్టర్ దట్ ఇంటర్ డిగ్రీ కొవ్వూరు త్రీ వీలర్ సైకిల్ మీద వెళ్ళి చదువుకున్నా అంటే నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు చిన్నప్పుడు ఖచ్చితంగా అంటే ఎవరో ఫాదర్ మదర్ ఖచ్చితంగా సపోర్ట్ ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా మనం ఈ స్టేజ్కి వస్తాం అనేది ఇంట్లో పేరెంట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లేకపోతే ఈవెన్ ఐ హ్యావ్ వన్ సిస్టర్ ఓన్లీ వన్ ద కిడ్ జన్ కిడ్ మై పేరెంట్స్ విల్ సపోర్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ విల్ సపోర్ట్ దెన్ చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు అంటే డిజబిలిటీ ఉండడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవారు డిజేబిలిటీ వలన నేను లైఫ్లో చాలా మిస్ అయ్యాను చాలా అవమానాలు పడ్డాను చాలా ఇక అది నోట్తో చెప్పలేము అవి అయినా కూడా ఇక నేను ఏదో సాధించాలి లైఫ్లో మనం ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి లైఫ్లో అని చెప్పిన డిసిషన్ తీసుకొని ఇంకా అలాగే ఇవన్నీ వదిలేసి చదువుకుంటూ వచ్చాను నేను దాకా అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి అప్పుడు అంటే డిసెబిలిటీ వల్ల ఖచ్చితంగా మనకు తెలుసు చాలా వరకు ప్రజలకు కూడా తెలియడం కోసం అడుగుతున్నాను చాలామంది ఈ కుంటోడు ఏంటి ఇదేంటి వీడు చదవడం ఏంటి వీడికి ఎంత అది ఇది అని చెప్పి అవమానించడం కుంటోడు కుంటోడు అనడం అండ్ అనదర్ థింగ్ చదువుతుంటే డిజేబుల్ చదువుతున్నాడు అంటే ఎంకరేజ్ అవ్వడం కన్నా స్క్రేజ్ ఇచ్చి వీడు పైగా కూడా దాన్ని తొక్కేయాలని చూసేవాళ్ళు వాళ్ళు చాలామంది ఉన్నారు అలా అవమానాలు పడ్డాం ఎంకరేజ్ ఉన్నారో డికరే డిస్కరేజ్ ఉన్నారో రెండు ఉన్నాయి లేదని నేను అనలేను కాకపోతే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ డిస్కరేజ్ అయ్యి కానీ ఇవన్నీ ఎన్ని కిలోమీటర్స్ ఉండదండి మీ స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎన్ని ఎన్ని కిలోమీటర్స్ ఉండేది మీ దగ్గర ఇంటి దగ్గర నుంచి ప్రైమరీ నుంచి టెన్త్ దాకా అయితే టూ కిలోమీటర్స్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ దాకా ఉండేది డాడీ తీసుకెళ్ళేవారు వెళ్ళేవారు సైకిల్ బైక్ మీద దేని తీసుకుని వెళ్ళి దింపేసి వచ్చేవారు అండ్ ఈవినింగ్ పిక్ చేసుకునేవారు పికప్ చేసుకునేవారు అది జరిగింది ఆఫ్టర్ దాట్ ఇంక ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చేసరికి త్రీ వీలర్ సైకిల్ మీద నేను మ్యాన్ పవర్ ఇలా పుల్ చేసుకుంటూ సైకిల్ వెళ్ళి వితౌట్ మోటరైజ్డ్ సైకిల్ తో త్రీ వీలర్ సైకిల్తో నేను ఇంటర్ డిగ్రీ చదువుకున్నాను టెన్త్ వచ్చి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఇంటర్ వచ్చి సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఎంఎస్ఐటి ఎండిఐటి ఈ ఎల్ఎల్బి ఒక మాస్టర్ ఆఫ్ లా కాన్స్టిట్యూషన్ అడ్మినిస్ట్రేటివ్ లా అండ్ అనదర్ మాస్టర్ ఆఫ్ లా వచ్చి ట్రాట్స్ అండ్ ట్రైమ్స్ ఆల్ ఆర్ గెట్టింగ్ ఫస్ట్ క్లాస్ అంటే ఒకటి అంటే ఇంటర్లో మీరు ఏదైతే సైకిల్ వేసుకెళ్ళడం కానీ ఎన్ని కిలోమీటర్లు ఉండేది కాలేజ్ ఎన్ని అండ్ డౌన్ ట్వంటీ కిలోమీటర్స్ అబ్బో ట్వంటీ కిలోమీటర్స్ ఓన్లీ ఒక హ్యాండ్ మీద ఓన్ సింగిల్ హ్యాండ్ విత్ మ్యాన్ పవర్ విత్ మై మ్యాన్ పవర్ ఎట్లా ఉండేది అప్పుడు చాలా చాలా సింగిల్ చూడండి చేయి చూడేలా కాయలు కూడా కాసేసింది చూసారు కదా మీరు అలా స్ట్రగుల్ పడ్డామండి చాలా పడ్డాం చాలా మిస్ అయ్యాం చేశాను చేసి స్టేజ్కి వచ్చాను నేను చాలామంది చూస్తుంటాం అంటే డిజబిలిటీ అనేది ఒక మైనస్లో తీసుకుని చాలామంది ఇంట్లోనే ఉండిపోతుంటారు మనం మనం వాస్తవంగా చూసుకుంటే బయటికి వెళ్ళి చదివే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు డిజిబిలిటీలో చదివి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు జాబ్స్కి వెళ్ళలేక జాబ్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా వన్ పర్సన్ ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి ఎప్పుడైనా సో అలా కానీ ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మీరెందుకు అంత పట్టుదలగా ముందుకు రావడం యాక్చువల్గా బ్రదర్ నేను టూ థౌజండ్ టెన్లో ఎంఎస్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అని చెప్పి నేను ట్రై చేస్తే ప్రైవేట్ కంపెనీస్లో డిజేబుల్కి నేను ఆపర్చునిటీస్ ఇవ్వలేము అని అన్నారు ఇంకా అప్పుడు నేను లాస్ సెట్ రాస్తే లాస్ సెట్ స్టేట్ ర్యాంక్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అప్రాక్సిమేట్లీ వస్తే ఆఫ్టర్ దట్ లా ఫీల్డ్లోకి వచ్చాను నేను వచ్చి లా చదివిన తర్వాత హైకోర్టులో ఎన్రోల్ అయ్యి ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మాస్టర్ ప్లాస్ చదువుతూ ఇప్పుడు రైట్ నో డూయింగ్ ఇన్ పిహెచ్డి ఇన్ లా సో ఇవన్నీ చేస్తూ డిజేబుల్ ప్రాబ్లమ్స్కి డి సాల్వ్ అవ్వాలంటే కనుక ఈ డిజేబుల్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈవెందో నేను మొన్న నా ఓన్ వెహికల్ నేను రన్ చే నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను నేను ఇక్కడున్న రోడ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఇండియాలో చాలా వస్ట్ చాలా బ్యాడ్ టూ బ్యాడ్ దో మొన్న నేను నేను వెళ్తుంటే ఆ రోడ్లో ఈ వర్షానికి అది పెద్ద పెద్ద గోతులు పడిపోయి ఉండడం వల్ల ఆ రోడ్లు సరిగా లేకపోవడం వల్ల నేను నాకు నా మొన్న నా వెహికల్ పడిపోయింది పడిపోతే నేను యాక్సిడెంట్ అయింది నాకు ఆ వాటర్లో దిగిపోయింది దిగిపోతే పడిపోయాం ఫెసిలిటీస్ అంత వర్స్ట్గా ఉన్నాయి ఇక్కడ ఈవెన్ దో నేను ఎంత కేర్ఫుల్గా వెళ్ళినా కూడా రోడ్ సరిగా కమ్యూనికేషన్స్ లేవు ఇప్పుడు ఇప్పుడు అందరూ ఇలా చేయాలి అది నాకు నిజం చెప్తున్నా ఆ రోజున నాకు అది ఆ రోడ్స్లో జరిగినప్పుడు ఇంకా ఘాట్ రేసానని అనుకోవాలి ఏదైనా జరిగి ఉండొచ్చు అప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా పడిపోయినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వాటర్ వాటర్లో పడిపోయినప్పుడు ఆ బురద వాటర్లో పడిపోయినప్పుడు ఆ గోతులు ఉన్న వాటర్లో పడిపోయినప్పుడు బండిన మీద పడిన వాళ్ళే వచ్చి నన్ను పైకి లేపి వాళ్ళే హెల్ప్ చేసి కొంచెం చేశారు ఈ బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ డిజేబుల్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్ని చేయాలి సాల్వ్ అవ్వాలి అంటే కనుక ఏదో పెన్షన్ అడిగారు అదే అడిగారు ఇదని ఏం కాదు కన్ఫామ్గా చట్టసభల్లో డిజేబుల్కి రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లోనే ఉండాలి ప్రజెంటు వన్ నైన్ నైన్టీ ఫైవ్ డిజేబిలిటీ యాక్ట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టూ థండ్ సిక్స్టీన్ డిజేబిలిటీ యాక్ట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం విద్యా ఉద్యోగ అవకాశాల్లో మాత్రమే డిజేబుల్ పీపుల్కి రిజర్వేషన్ ఉంది చట్ట రిజర్వేషన్ వస్తేనే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎన్నో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలరు ఒకటి కాకపోతే ఒకటైనా అక్కడ చట్టసభల్లో చెప్తే అప్పుడు ప్రాబ్లమ్స్ ఒకటి కావాలి ఒకటైనా చట్టం ద్వారా సాల్వ్ అవుతాయి కానీ ఇక్కడ సాల్వ్ కావు అండ్ ఎస్సీ అట్రాసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లాగే డిజేబుల్ అట్రాసిటీ యాక్ట్ ఉండాలి డిజేబుల్ని ఎవరైనా హెరాస్ చేసినా ఇచ్చేసినా వాళ్ళకి సివియర్ పనిష్మెంట్ ఉండాలి ఎస్సీ అట్రాసిటీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లాగా అప్పుడే డిజేబుల్ పీపుల్ కొంతవరకు నిలవగలరు ఈవెన్ మీరు లాస్ట్ టైం ఒక వచ్చి అడిగారు నన్ను డిజేబుల్ పీపుల్ ఏదైనా జాబ్కి వెళ్ళాలంటే ఒక ఎస్కార్ట్ ఉండాలి పర్సనల్ ఎస్కార్ట్ అని అంటున్నారు నాకు కూడా ఎస్కార్ట్ కావాలి చెప్తున్నాను కారణం ఏంటంటారు నేను వీల్ చైర్ బాగుండేది పర్సన్ నా కార్ని నటున నేను ఏం చేసిన నేను హైకోర్టులోకి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ కోర్ట్స్కి ఛాంబర్స్కి వెళ్ళాలంటే ఇవేందో అక్కడ లిఫ్ట్ టాక్సీస్ అది బాగానే ఉంటుంది అంత ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు హైకోర్టులో అక్కడ ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఈ మన అమరావతి హైకోర్టులో ఉన్నప్పుడు కూడా ఈజీ టు మూవ్ ర్యామ్స్ అండ్ లిఫ్ట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ బట్ లోకల్ కోర్ట్స్ ఆఫ్ ఫెసిలిటీస్ లేవు చాలా కష్టంగా ఉంటుంది అక్కడ అందు గురించి నేను వెళ్ళాలంటే ఒక ఎస్కార్ట్ని తీసుకోవాలి తనకి రోజుకి ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఇచ్చి అన్నీ పెట్టి ఇవన్నీ చేసుకుని చేయాల్సి ఉన్న పరిస్థితి అలా ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారంటే ఒక ఎస్కార్ట్ లేకుండా బయటికి వెళ్ళి ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ బాగా ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా ఆటోమేటిక్గా ఉన్నాయి ఎస్కార్ట్ అంటే ఇలాంటి చాంబర్స్కి ఫెసిలిటీస్లో చోటుకి నేను వెళ్ళాలంటే వితౌట్ ఎస్కాట్ ఐమ్ కెనాట్ గో ఈజీలీ ఐ మీన్ ర్యామ్స్ అండ్ ఫెసిలిటీస్ ఈస్ దర్ ఐమ్ ఈజీలీ గో టు ఎవ్రీ ఎవ్రీ ప్లేస్ అంటే జనరల్గా అంటే మీకు ఎస్కౌట్ లేని పక్షాన అంటే జనరల్గా ఒక్కొక్క రోజు ఎక్స్ వాళ్ళు రాకపోవచ్చు ఎస్కౌట్ అవైలబుల్ లేకపోవచ్చు అలాంటి టైంలో ఎప్పుడైనా ఇబ్బంది పడ్డ రోజులు ఏమైనా ఉన్నాయి బాగా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి బ్రదర్ అప్పుడు ఎవరో వేరే ఇంకొకరిని ఎవరైనా అరేంజ్ చేసుకుని వెళ్ళడము ఇలా చేయాల్సి ఉన్న పరిస్థితి కొన్ని కొన్ని లోకల్ కోర్టులో మ్యాటర్స్ తీసుకున్నప్పుడు వెళ్ళాల్సి ఉన్నప్పుడు అక్కడికి లిఫ్ట్ టాక్సీస్ ఉండదు ర్యామ్స్ ఉండవు అప్పుడు పాపం అక్కడ కోర్టులో ఉన్న స్టాఫో వాళ్లే నన్ను లిఫ్ట్ చేసుకుని ఎత్తుకొని తీసుకొని వెళ్ళి అక్కడ చీరలో కూర్చోబెట్టేవారు నేను నైంటీ పర్సెంట్ రిటర్మెంట్స్ ఇచ్చేస్తూ ఉంటాను నేను లోకల్ కోర్ట్స్లో కోలీగ్స్ కానీ లేకపోతే జూనియర్స్ కానీ ఇచ్చి వర్క్ చేయిస్తూ ఉంటాను అసలు లాగా బాగా మెయిన్ ఇంపార్టెంట్ అయినప్పుడు మాత్రమే నేను బాగా సివియర్ కేసెస్లోని పెద్ద కేసెస్లో మాత్రం నేను ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను అంటే మీరు లా చదవాలి అసలు లాయర్ అవ్వాలి నేను ఇది అంతా కాదు అని ఎందుకు అనిపించింది మీకు అసలు అది ఏమైందంటే టూ థౌజండ్ టెన్లో నేను ఎంఎస్ఐటీ ఎండిఐటీ అయిపోయాక డిజేబుల్ బ్యాక్లాస్కి నేను అప్లై చేశాను నేను చేస్తే మన ఇండియాలో చట్టం ఇంప్లి ఇంప్లిమెంట్ సరిగా కావట్లేదు అనడానికి నేనే ఒక ఎగ్జాంపుల్ కారణం ఏమంటారేమో అప్పుడు కలెక్టర్ వాణిమోహన్ అని ఒక ఆమె ఉండేవారు ఆమె డిజేబుల్కి బ్యాక్లాస్ జాబ్స్ తీశారు తీసినప్పుడు నాది టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ బ్యాచ్ రెండు వేల రెండు వేలు బ్యాచ్ రెండు వేల సంవత్సరం బ్యాచ్ నాది ఇంటర్మీడియట్ అప్పుడు సెవెంటీ సెవెన్ పర్సెంట్ జూనియర్ కాలేజ్లో అదే హైయెస్ట్ వాళ్ళు ఏం చేసే అప్పటికి నేను టూ థౌసండ్ టెన్కి వచ్చేసరికి డిగ్రీ ఎంఎస్ఐటీ ఎండిఐటీ కూడా అయిపోయింది డీసీఏ టూ త్రీ డిగ్రీస్ వచ్చేసాయి నాకు సీనియారిటీ ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంది యాక్చువల్గా చట్టంలో చెప్పేది ఏంటంటే ఒక డిజేబుల్ పీపుల్కి జాబ్ ఇవ్వాలంటే డిగ్రీ ఆఫ్ ద డిజేబిలిటీ ఈజ్ క్రైటీరియా టు గివ్ ద జాబ్ అని చెప్పి క్లియర్గా యాక్ట్లో ఉంది పర్సంటేజ్ ఆఫ్ పిరిహెచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంతేగాని ఏం లేనోడు కూడా డిజేబుల్ అని రాసుకొచ్చి అసలైన డిజేబుల్కి అర్హత లేకుండా చేస్తున్నారు ఇక అది ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే నాకు అప్పుడు ఏంటంటే ఒక ఓన్లీ ఇంటర్మీడియట్ ఉన్న డిజేబుల్ పర్సన్కి ఆ బ్యాక్లాగ్ జాబు జూనియర్ అసిస్టెంట్ జాబు ఇచ్చేశారు ఇదేంటి నాకు ఎంఎస్ఐటి ఉంది ఇది ఉంది ఎండిఐటీ ఉంది నాకు ఎంప్లాయ్మెంట్స్ ఫోర్ ఇయర్స్ ఉంది నాకెందుకు ఎవరు నాది ఇంటర్మీడియట్ కూడా సెవెంటీ సెవెన్ పర్సెంట్ అంటే లేదు ఇంటర్మీడియట్ మార్క్స్ ప్రకారం ఇస్తున్నాం మేము అన్నారు డిజేబిలిటీ క్రైటీరియా ప్రకారం ఇవ్వాలని యాక్ట్లో ఉంది కదా అని అన్నాను నేను వాళ్ళే మీరు వాళ్ళు రెస్పాండ్ కాలేదు ఈ అన్యాయం చూసి తట్టుకోలేక నేను మనం డిజేబిలిటీ ఏదో చేయాలి అని చెప్పి నేను లా ఫీల్డ్లోకి వచ్చాను లా చదివాను లా సంబంధించి నేను డిజేబుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి నా మెయిన్ ఎయిమ్ డిజే చట్ట చట్ట సభల్లో డిజేబుల్ పీపుల్ రిజర్వేషన్ కావాలా అంటే అది రావడం కోసం యాజ్ ఆన్ లా ఐ కెన్ డూ ఎనీథింగ్ ఐ సుప్రీంకోర్టు ఆల్సో